नमस्ते, कृष्णा नदी जल विषय में इवा राष्ट्र मंत्री व्याख्य विनाक चला स्पष्ट चाली अवामो मानव बाबूलता मेमसल ऊरकने प्रसक्ते ले नील कोसम वीधि पोराटा मरकर मेम इला अंदर गुर्तमंटे तेलंगाना राष्ट्रम राक मुन मटलेंटे दाखी अंदर विनी सतोष पड़ेवा गौरव का इपड़ माटवल मटल का अधिकार्टी बाध्यता गुर्तवाले सदर्भंग मैं नि चारा मंदिर नागम जनार्दन रेडिगार अदे विधा रिटायर्ड इंजनीर तरवा जल साधन उद्यम में क्रियाशीलक अंदर कल चला चर्चे मेमकेंटे इवा कृष्णा जलाल विषय में चला आलोचने अवसर कृष्णा जलाल पंपणी अन्यायम जरिंदनि राष्ट्र साधन उद्यम में पेद एन मन प्रचार मन राष्ट्र मन के पड़ते कृष्णा नदी नीलू मन साधन आशपड़ा वचन तरवा इतम त्यागा पुनादीदन तेलंगा वाक कृष्णा नदी जल विषय में दाने विनियोग विषय में वाटा साधे विषय में इंकाणा को न्याय जरगले दक्षिण तेलंगा को न्याय जरगलेदने वाटी नूट की नो रूप वास्तवनी नर अम सदर्भा प्रभुत्म चयल प्रथम कर्तव्य कृष्णा जिल्ला मन वाटा साधी इपड़की उन्नद तात्कालिकमें केटाइंप 811 टीएमसी उम्मड़ी आंध्र प्रदेश की दाटो 299 टीएमसी 37% मन की दिखाई मन की रावाल परीवाहक प्राता चूस्ते 60% पैन रावाली आखना इंका को वाटा अने साधन अवसर रेंडोदे कृष्णा नदी मीद प्राजेक्टल 18,000 crore केटाईस्ते रेल्लो पूर्त का प्रभुत् मतलब सोम इटु मेगा कृष्णा रेड्डी बतिकिंचे लक्ष्यं तो कालेश्वरं मीद पेट्टि मिगता प्राजेक्टुलनु एंडगट्टिंदि अवि पेंडिंग्लो उंडिपोयिनायि वाटिनि पूर्ति चेयटमे कादु सामर्थ्यं पेंचटं चाला कीलकं इवाळ एं जरुगुतुंदंटे रायलसीम ओक जीवो तीसुकोच्चिंदि जीवो प्रकारं पोत्रेड्डिपाडु कालुवनु तूमुनु पेंचुतारु कालुवलु पेंचुतारु రెండోది ఏందంటే అందులో కూడా ఇంకా నీళ్లు చాలవని చెప్పి ఎత్తిపోయడానికి అదనపు అరేంజ్మెంట్లు కూడా చేసుకుంటున్నారు దాని ప్రకారం నది అడుగు నుంచి ఒక్క బొట్టు కూడా మిగలచకుండా మొత్తం తీల్చి దాంట్లో ఎత్తిపోసుకోవడానికి తోడుకోవడానికి అవకాశం కలిగింది అది ఒక నెల లోపల మొత్తం నదిని ఖాళీ చేయించు అంటే ఒక రకంగా కృష్ణా నదిని మళ్లించుకోవడానికి ఆంధ్ర రాయలసీమకు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ ఏం చేయాలంటే మన ప్రాజెక్టులన్నీ 2 నెలల నుంచి 3 నెలల వ్యవధిలో తోడితే తప్ప ఇచ్చిన వాటాను మనం ఉపయోగించుకోలేం కాబట్టి వాళ్ళు తక్షణం జరగవలసినటువంటి అవసరం ఏంటంటే మనకి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచి వీలైనంత తొందరగా మనకు వచ్చినటువంటి వాటాను మనం ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి అందుకని ముందు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి వాటి సామర్థ్యాన్ని పెంచాలి మూడోది ఏంటంటే రాయలసీమ మనకు పాలమూరి ఎత్తిపోతల పథకం అనేదాన్ని ఒరిజినల్గా జూరాల నుంచి పెట్టుకోవాలనుకుంటున్నాం కానీ దాన్ని మనం శ్రీశైలంకు మార్చడంతో పడమటి భాగాన ఉన్నటువంటి నారాయణపేట జిల్లాకు కానీ గద్వాలలో కొన్ని ప్రాంతాలకు కానీ ఇటు ఎగువన ఉన్నటువంటి మనకు వికారాబాద్ జిల్లాకు కానీ అది పూర్తిగా న్యాయాన్ని చేకూర్చదు ఆ ప్రాజెక్టు అందుకని జూరాల నుంచి ఒక ఎత్తిపోతల పథకాన్ని ఒరిజినల్గా గవర్నమెంట్ అనుకున్న విధంగా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అక్కడి నుంచి కూడా ఒక ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలనేది అందరం కూడా ఒక డిమాండ్ చేసినాం ఇవాళ ఇది ప్రభుత్వం బాధ్యత ఇది మీ బాధ్యత ఇవి మీరు సత్వరం పూర్తి చేయడానికి పూనుకుంటే నిజానికి తెలంగాణ ఏర్పడిన రోజుల్లో కృష్ణ విషయంలో జరగవలసిన కార్యాచరణ అప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ మారుస్తున్నప్పుడు మేము చాలామంది ఎమ్మెల్యేలను కలిసినాం మాట్లాడినాం ఆ ప్రాంత నాయకులను కలిసి మాట్లాడినాం మీరు దండం పెడతాం మీరు ఎట్లన్నా చేసి తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి అడిగినాం మేము ఏం చెప్పగలుగుతాం అక్కడ పోయి చెప్పేటువంటి శక్తి మాకు లేదు తప్పనిసరిగా మీరు చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకొని మా పద్ధతుల్లో మేము ప్రయత్నం చేస్తామన్నారు ఇప్పటికైనా కొంత ధైర్యం వచ్చింది ఇషారాల మీద వచ్చిందో ఎట్లొచ్చిందో కానీ వచ్చింది
ఈ ధైర్యం మీకు నేను ఉంటే నిజంగా మీరు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించండి. నీళ్లు ఎప్పటి వరకు వాటా కేంద్రం పైన ఒత్తిడి పెట్టి సాధిస్తారు? రెండోది, అక్రమంగా ఆంధ్ర ప్రాంతం కడుతున్న ప్రాజెక్టులను ఆపటానికి ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి. తెలంగాణ ప్రాజెక్టులను సామర్థ్యం పెంచి అమలు చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఏం చేస్తారో కూడా చెప్పండి. ఇవన్నీ మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు. జూరాల నుంచి ఎత్తిపోతల పథకం విషయంలో కూడా అదే చిత్తశుద్ధిని ప్రదర్శించాలని కోరుతున్నాం. ఇవన్నింటినీ సాధించుకోవటానికి ఇవాళ ప్రజాప్రతినిధులు ముందుపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.